స్టార్ట్ చేసేద్దాం సార్. నా వాయిస్ క్లారిటీ ఉంది కదా సార్, ఒకసారి చెప్తే నేను స్టార్ట్ చేస్తా. ఓకే రమన్ సార్, క్లాస్ క్లారిటీగా ఉంది. ఓకే సార్, మనకు ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్, అందుకోసం వెయిట్ చేసినాం. టాపిక్ ఏంది అంటే మనకు డేటా లీక్. డేటా లీక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో. ఒక పర్సన్ డేటా లీక్ అయిందా లేదా అని మనం మన దగ్గర ఉన్న క్రెడెన్షియల్తో చెక్ చేసుకుంటే, ఒకవేళ పలానా పర్సన్ డేటా లీక్ అయింది అని మనకు తెలిస్తే మన కేసులో ఒక క్లూ అనేది దొరుకుతుంది. అది ఎలా అన్నది మనం ఈరోజు చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక పర్సన్ నేను చెప్తూనే ఉన్నా, ఒక పర్సన్ ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ కానీ క్రెడెన్షియల్ కానీ ఏదైనా సరే క్రియేట్ చేసేటప్పుడు తనకు మూడే మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూజర్ నేమ్, రెండు ఈమెయిల్ ఐడి, మూడు ఫోన్ నెంబర్. ఈ మూడు తప్ప ఇంకేం ఉండవు, ఈ మూడు తప్పే ఏం ఉండవు. ఒక పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైనా క్రియేట్ చేసుకోండి, మూడే ఉంటాయి. ఒకటి యూజర్ నేము చెక్ చేసుకోవడానికి, రెండు వచ్చేసి మనకు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఒక ఈమెయిల్ని క్రియేట్ చేయాలి అంటే ఏముండాలి? ఫోన్ నెంబర్ ఉండాలి. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఏముండాలి? ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్, ఈ రెండు చాలా ముఖ్యం. కాబట్టి ఆ తర్వాత ఒక యూజర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ యూజర్ డేటా అనేది లీక్ అయితే ఎలా ఉంటుంది అన్నది మనం చూడబోతున్నాం. ఎగ్జాంపుల్గా మనకు ఒక పర్సన్ డేటా లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అన్నది ఈరోజు కాన్సెప్ట్. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ని ఎట్లా గ్యాదర్ చేస్తాము అన్నది కూడా చూస్తాం. మనకు డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్లో ఇన్ఫర్మేషన్ ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఒక మంచి వెబ్సైట్ కూడా చెప్తా ఈరోజు, అది చాలా తక్కువ ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను కదా, అదే వెబ్సైట్ మళ్ళీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు ఒక ఈరోజు ఫేస్బుక్ డేటా లీక్ అయ్యిందా అనుకోండి. ఓకేనా, మనం ఈరోజు మనం ఉన్న వాళ్ళలో మన డేటా లీక్ అయిందా లేదా అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ లీక్ అయితే మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ అంటే ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్స్, తర్వాత ఫోన్ నెంబర్స్ ఇట్లాంటివి చేంజ్ చేసేసుకోవాలి. ఓకే, అవి ఎలా అన్నది కూడా నేను చెప్తా. మనకు ఒక ఫేస్బుక్కి సంబంధించిన అకౌంట్ లీక్ అయిందా లేదా అని మనం ఈరోజు తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఏం చేయాలి అన్నది మనం చూద్దాం. మనకు ఇంతకుముందు lookupid.com అనే వెబ్సైట్ గురించి చెప్పాను, ఇది ఎందుకు వాడాము, ఎందుకు లేదు మీకు అప్పుడు ఐడియా లేదు, కానీ ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. లుకప్ ఐడి అంటే ఏంది మనకు ఇంతకుముందు నేర్చుకున్నాం. లుకప్ ఐడి అంటే ఫేస్బుక్ సంబంధించిన ఒక ఐడిని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రామ, శ్రీనివాస్, లేకపోతే ఏదో ఒక నేమ్ చూస్తాం అనుకోండి సార్, మనం నేమ్ చెక్ చేస్తే కొన్ని వందల నేమ్స్ వస్తాయి. ఆ నేమ్స్ అన్నీ మనం చెక్ చేసుకుని కూర్చుంటే మన వల్ల కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో మనం వెతుకుంటాం. కాకపోతే ఒక సెర్చ్లో మనం ఏదో ఒక నేమ్తో వెతుకున్నాం అనుకోండి, శ్రీనివాసరావు అని ఒక నేమ్ ఇవ్వగానే మనకు ఎన్నో శ్రీనివాసరావులు ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. హైదరాబాద్ అనుకుంటున్న మనకి ఇక్కడ శ్రీనివాసరావు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనకు ఆ శ్రీనివాసరావు అనే ఆయన ఎవరో ఏమో తెలియదు, మనకు పర్టికులర్గా తెలియదు అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంది అంటే ఆధార్ కార్డు మనకు ఉంది, రేషన్ కార్డు ఉంది, లేకపోతే ఏమైనా ఐడీస్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఒకటే ఐడి జనరేట్ అవుతాయి, వేరే వేరే ఐడీస్ జనరేట్ అవ్వవు, గుర్తు పెట్టుకోండి. ఒక ఐడి మాత్రమే జనరేట్ అవుతుంది. అలా ఒక ఐడి జనరేట్ అయ్యింది అంటే మనం ఆ ఐడీస్ని యూనిక్ ఐడీస్ అంటాము, యూనిక్ ఐడీస్ అంటాము. కాబట్టి ఇప్పుడు నేను ఒక యూనిక్ ఐడీస్ అంటే, ఒక ఫేస్బుక్లో మనకు ఇక్కడ ఒక కొన్ని శ్రీనివాస్ అనే ఒక నేమ్తో ఒకటి తీసుకొని, ఇప్పుడు దీన్ని ఫేస్బుక్లో మనం ఏం చేస్తాము అంటే, ఫేస్బుక్లో మనం దీన్ని వెతుక్కుంటాం ఈజీగా. పర్సన్ అని తెలుసుకుంటాం అనుకోండి మనం, ఇప్పుడు ఈ పర్సన్ గురించి నేను చెక్ చేస్తాను, ఈ పర్సన్ సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఏం లేవు, ప్రైవేట్లో ఉంది సార్ చూడండి, మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా? ఒక నిమిషం నిదానంగా వెతకండి. ఇక్కడ అంతా కూడా
ప్రైవేట్ ఉంది, ఫ్రమ్ అడ్రస్ అవి ఉన్నాయి, బట్ మనకి ఏం కావాలంటే ఈ శ్రీనివాసరావు ఫోన్ నెంబర్ కావాలి మనకి. ఇప్పుడు ఫోన్ నెంబరు మనకు కావాలా, అలాగే మెయిల్ ఐడిస్ కానీ కావాలా, ఆయనకి సంబంధించిన ఊరు ప్లేసు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి కావాలా. అవి కావాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే, మేము ఫస్ట్ ఈ శ్రీనివాసరావుని ఏం చేస్తాం, తీసుకువెళ్ళి ఆ శ్రీనివాసరావుని తీసుకువెళ్ళి మళ్ళా ఇక్కడ మాకు facebook.com ID అని ఉంటుంది, ఒక జనరేటెడ్ ఐడిని మేము తీసుకుంటాం. క్లిక్ చేయగానే మాకు ఒక జనరేటెడ్ ఐడి వస్తుంది. ఇప్పుడు మేము ఒక ఐడిని తీసుకుంటాము. ఇప్పుడు ఐడిని తీసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఐడిని తీసుకొని ఏం చేస్తాము మీకు చెప్తాను నేను. ఇప్పుడు lookupid.com లోకి వచ్చి ఇక్కడ ఉన్న శ్రీనివాసరావు URL తీసుకొని ఒక ఐడిని తీసుకున్నాము. ఆ ఐడి వస్తుంది మాకు, ఇది ఐడి అనమాట, యూనిక్ ఐడి. ఒక్కరికే ఒక ఐడిని జనరేట్ చేస్తాడు. పేర్లు ఎన్నైనా ఉండొచ్చు, అలాంటి ఫేక్ అకౌంట్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనకు 100036750 ఏదో ఒక నెంబర్ని ఐడి కింద తీసుకున్నాము. ఐడి మనకు యూనిక్ ఐడి. ఇక్కడ నేను ఐడి తీసుకొచ్చి పెట్టుకున్నా. ఇప్పుడు ఈయన గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, నా దగ్గర డేటాబేస్ లీకేజ్ వెబ్సైట్లు ఉంటాయి కొన్ని, దాంట్లో ఇప్పుడు ఈ ఐడిని తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను అంటే అక్కడ పేస్ట్ చేసుకుని ఆయన డేటా ఏమైనా లీక్ అయిందా లేదా అని చెక్ చేస్తాను. ఇప్పుడు నేను శ్రీనివాసరావుని కొడుతూ చాలామంది వస్తారు, అలాంటప్పుడు నేను కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకోలేను. అందుకోసం ఐడి తీసుకుని సింపుల్గా ఐడితో సర్చ్, అంతే, ఐడితో సర్చ్ అని కొట్టేస్తాను. మనకు సర్చ్ చేస్తే మనకు ఐడితో సర్చ్ చేయగానే ఒకవేళ డేటాబేస్ లీక్ అయితే మనకు వస్తుంది, లీక్ కాకపోతే రాదు. బట్ చెక్ చేసుకునేది ఒక ఫస్ట్ స్టెప్ అనేది చేసుకోవాలి మనకు. ఇన్ని లక్షల మందిలో ఈయన ఒకవేళ డేటాబేస్ లీక్ అయిందా లేదా. ఇక్కడ చూడండి, మనకు డేటాబేస్ అనేది లీక్ అయింది అన్నమాట. అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో లీక్ అయిందా లీక్ కాలేదు అది తర్వాత విషయం. ఇప్పుడు మీకు లాస్ట్ చెప్తున్నా కదా, నేను ముందుగానే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీకు. ఇక్కడ డేటాబేస్ లీక్ అయిందని ఎలా తెలుసుకుందాం మనం? ఓన్లీ ఐడి, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, చాలా ఉంది ఇక్కడ శ్రీనివాస్ ఇవన్నీ నేమ్ కొట్టినప్పుడు ఈ నేమ్తో 100 అకౌంట్లు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరనేది మనం ఐడెంటిఫై చేయలేము. అప్పుడు మనకి ఇక్కడ సెకండ్ ఆప్షనల్గా మనం లుకప్ ఐడిలోకి వెళ్తే ఒక ఐడి జనరేట్ చేస్తాం. ఐడి జనరేట్ అయింటుంది కాబట్టి తీసుకువెళ్ళి మనం చెక్ చేసినాం. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అయ్యింది, ఈయన హైదరాబాద్, తర్వాత హైదరాబాద్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏమైనా ఉందా మనకు, ఈయన ఫోన్ నెంబర్ కానీ ఏమైనా, ఈ హైదరాబాద్ హైదరాబాద్ కనిపిస్తుంది, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని చెక్ చేసిన. ఇప్పుడు మనకు ఆయన ఫోన్ నెంబర్ అనేది రావడం జరిగింది. తర్వాత ఆయన శ్రీనివాస్, తర్వాత ఆయన మేలా ఫీమేలా, మనకు మేలా ఫీమేలా అన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది మనకు. ఇక్కడ మేల్ ఫీమేల్, తర్వాత ప్లేస్, ఇంకేమైనా రిలేషన్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వస్తుంది. ఇక్కడ మనకు ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్తో మనం ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, మనం బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాము. తర్వాత ఈ ఐడి తీసుకున్న తర్వాత మనకు ఫోన్ నెంబర్ వచ్చింది. మనం ఒక URL ఉంది మన దగ్గర, ఆ URL తీసుకుంటే ఒక ఐడి జనరేట్ చేసినాము. ఐడి జనరేట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఈ విధంగా ఫోన్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఓకే, ఫోన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మనకి ఇంకొక డౌట్, ఇది నిజంగా ఈ డేటాబేస్లో లీక్ అయిందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. ఏదో మనం చూసినాం కదా వచ్చింది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మనకు ఏ డేటాబేస్ లీక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీకు కొన్ని వెబ్సైట్లు నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు నేను చెప్తాను, దాంట్లో avastha.com హ్యాక్ చెక్ అని ఒకటి ఉంటుంది, ఈ వెబ్సైటు మనం వాడుకోవచ్చు. నాకు బాగా నచ్చిన వెబ్సైట్ cybernews.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. cybernews.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ కానీ మనకు హ్యావ్ బీన్ ఫౌండ్ కానీ బాగా వర్కౌట్ అయ్యే సైట్స్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి మనం ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాం. ఇక్కడ మనకు చాలా న్యూస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటాయి, చాలా బాగా ఉంటుంది వెబ్సైట్ కూడా మనకు. నెక్స్ట్ వన్ మనకు బాగా తెలిసిన వెబ్సైట్ ఏంటంటే, హ్యావ్ బీన్ ఫౌండ్లో మన డేటా లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తుంటాము ఇప్పుడు.
ఇక్కడికి వెళ్ళి హ్యావ్ బిన్ ఫౌండ్ కూడా మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు. సరే ఇక్కడ మన దగ్గర ఈమెయిల్ ఉంది, మన దగ్గర ఫోన్ నెంబర్ ఉందా, మన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ నెంబర్ తీసుకొని మనం రెండు వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఈ డేటా లీక్ అయిందా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి మనకు మనకు ఈ డేటా లీక్ అయిందని మనకు చూపిస్తుంది. చూడండి ఒక డేటా లీక్ అయింది, సబ్స్క్రిప్షన్ సెర్చ్ ఫర్ యువర్ డేటా మనకి ఎక్కడ లీక్ అయింది అన్నది ఈ ఈ వెబ్సైట్లో మనకు చూపిస్తుంది. మనకు ఫేస్బుక్ April 2021లో ఈ ఫేస్బుక్ దాంట్లో 500 మిలియన్స్ మెంబర్స్ డేటా లీక్ అయిన దాంట్లో ఈ పర్సన్ డేటా కూడా లీక్ అయిపోయింది. ఈ పర్సన్ డేటా కూడా లీక్ అయిపోయింది మనకు డేటా బ్రిచ్లో పోవడం జరిగింది. అర్థమవుతుంది అనుకుంటా మీకు అందరికీ. ఒక డేటా బ్రీచ్ అయిందా లేదా అని మనకు ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఫేస్బుక్ డేటాలో మనకి ఈ డేటాబేస్ అంతా లీక్ అయింది ఈ పర్సన్ అని చూపించడం జరుగుతుంది. హ్యాస్ బిన్ ఫౌండ్ అనే వెబ్సైట్ నెక్స్ట్ మనం స్టెప్ బై స్టెప్ చూస్తాము. ఇక్కడ మనకు లీక్ అయిన డేటాబేస్ డేటా 1 బ్రీచ్ అని వచ్చింది. 1 డేట్ బ్రీచ్ అయింది మనకు, ఒక డేట్ అయితే బ్రీచ్ అయింది. బ్రీచ్ అయిన డేటాని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చెక్ చేసుకుంటే ఎక్కడ లీక్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ మనం చూడడం జరిగింది అనమాట. మనకి ఎక్కడ లీక్ అయిందని చూపిస్తుంది హ్యాస్ బిన్ ఫౌండ్లో చెక్ చేస్తే మనకు ఫేస్బుక్లో డేటా లీక్ అయింది. మనకి ఇక్కడ డేటా ఫేస్బుక్లో లీక్ అయిందా లేదా అని తెలుసుకుందాం కదా. ఇక్కడ చూడండి మనకు ఫేస్బుక్లోనే డేటా లీక్ అయింది. ఎక్కడ మనకు 2021/4/2028 వరకు అప్డేటెడ్ ఉంది మనకు. మీరు బాగా చూసుకోండి ఇక్కడ April 2021లో ఇది డేటా లీక్ అయింది, ఆ డేటాలో వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సైబర్ న్యూస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో బాగా యూజ్ అయ్యే టూల్స్ ఉంటాయి మనకు. దాంట్లో మనకు ఇక్కడ పాస్వర్డ్ లీక్ అయిందా లేదని చెక్ చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని చెప్తాను నేను నిదానంగా. ఇప్పుడు ఇక్కడ అదే ఫోన్ నెంబర్ని చెక్ చేస్తున్నాం. మళ్ళా మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీకు ఎక్కడ లీక్ అయిందన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ వెబ్సైట్లు అన్నీ నేను నిదానంగా చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఫేస్బుక్ దాంట్లో లీక్ అయింది మీకు డేటా అని చూపిస్తుంది. ఫేస్బుక్ దాంట్లో మనకు డేటా లీక్ అయింది అనమాట. డేటాబేస్ లీక్ అయ్యిందా లేదా అని కంపల్సరిగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటంటే మనకు ఫేస్బుక్లో డేటా లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న URL ని కాపీ చేసి సెకండ్ ఆప్షనల్గా మనం ఐడి లుకప్లకు వెళ్ళి చెక్ చేసి అక్కడి నుంచి మనం ఒక ఐడిని తీసుకున్నాము. ఐడిని తీసుకొని మా దగ్గర ఉన్న డేటాబేస్లో చెక్ చేసాం. ఇది ఒక సింపుల్ డేటాబేస్. ఇట్లాంటి డేటాబేస్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటాయి మనకు డేటా లీక్లో. మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనం కథం వీళ్ళ ఫోన్ నెంబర్తో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఇంకా వేరు వేరు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనకు ఈ పర్సన్కి సంబంధించిన డేటా చెక్ చేయడానికి మనం ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్తో ఒక క్రెడిట్ పోతుంది కాబట్టి నేను చెక్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్తో మనం ఇన్ఫర్మేషన్ని ఇంకేమైనా కలెక్టివేట్ చేయాలి అన్నది ఇప్పుడు నేను చూస్తున్నా. ఇప్పుడు నేను ఆ ఫోన్ నెంబర్కి ఇంకా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు కలెక్ట్ చేసి ఇంకేమైనా యూజర్స్ డేటా అనేది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్కి మళ్ళా మెయిల్ని తీసుకుంటున్నాం. మళ్ళీ ఫోన్ నెంబర్కి ఒక మెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తీసుకోబోతున్నాం. మనం ఇంకేమైనా డేటా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. ప్రిపేర్ అవుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకు ఒక ఫోటో వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఫోటో ఉంది. తర్వాత ఆయన వాట్సాప్ వాడుతున్నాడు, వాట్సాప్ స్టేటస్ వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయా డేటా, దీంట్లో ఉన్న డేటా మనకు రావడం జరిగింది అనమాట. సింపుల్గా మనకు ఒక ఫోటో అనేది మెన్షన్ అయింది, వాళ్ళకి సంబంధించిన ఫోటో. మనకు ఒక చిన్న ఫోటో కానీ చిన్న నెంబర్ కానీ చిన్న ఎనీ ఇన్ఫర్మేషన్ టెక్నికల్ ఎవిడెన్స్ అంటాం మనం. వీటిని టెక్నికల్ ఎవిడెన్స్, మనకు ఒక ఏమీ లేదు అయినా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసినాం. ఇప్పుడు ఈ ఫేస్బుక్లో ఈ పేజ్లో మనకు ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేసినామో ఇక్కడ ప్రైవేట్ ఉంది, ఇక్కడ ఏం లేదు. మనకు ఇక్కడ ప్రైవేట్ ఉంది, మనకి ఏం లేదు. ఇక్కడ ఆయన నెంబర్ ఆయన నెంబర్ డేటాబేస్లో లీక్ అయింది కాబట్టి ఆ లీక్ అవ్వడం వల్ల మనకి ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఇది మాత్రమే చూపిస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా కొన్ని అవుతుంది, ఇంకా ప్రిపేర్ అవుతుంది కాబట్టి సర్చ్ ఫర్ ఈమెయిల్. నేను ఈమెయిల్ని కూడా తెలుసుకోగలిగా, ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ని తెలుసుకోగలిగా. ఇప్పుడు ఆయనకు సంబంధించింది ఇక్కడ చూడండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని కలెక్టివ్ చేయగలుగుతాం.
ఇంకా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయగలుగుతా. ఇక్కడ నేను ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ వన్ ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ట్విట్టర్ అకౌంట్లో ఆయనకి సంబంధించిన ఫోటోస్ కానీ, తను పెట్టే పోస్ట్ కానీ, తనకి సంబంధించిన లింక్స్ కానీ, తను ఫాలో అయ్యే వాళ్ళు కానీ, తను ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారు, సమ్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు రావడం జరిగింది. ఇట్లా మనకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో చూస్తున్నాం. నెక్స్ట్ వన్ మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడితో ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది, మనకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మెయిల్ కూడా లీక్ అయిందా లేదా అని మనం చెక్ చేయబోతున్నాం. ఈమెయిల్ ఇప్పుడు ఈమెయిల్ ఐడిని చెక్ చేయబోతున్నాం. ఈమెయిల్ ఐడిలో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెక్ చేయబోతున్నాం. ఈమెయిల్ ఈజ్ నాట్ అంటే మెయిల్ అనేది హ్యాక్ కాలేదు. మెయిల్ హ్యాక్ కాలేదు, ఫోన్ నెంబరు పోయింది. ఎప్పుడో పాతది పెట్టినాడేమో అందువల్ల పోయింది వచ్చు. ఈ మెయిల్ అయితే పోలేదు. బట్ ఈ మెయిల్ నుంచి సోషల్ మీడియా అకౌంట్ని తీయగలుగుతాము. ఇక్కడ ఫొటోస్ కానీ, ఇంకా ఇన్ఫర్మేషన్, ట్విట్టర్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ల్యాంపర్ వాడి, లేకపోతే ఇంకా స్పైడర్ ఫుట్ వాడి, ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ని అంటే సోషల్ మీడియా అకౌంట్ ఇంకా చాలా తీసుకొస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక నేమ్ ఏదైతే ఉందో, శ్రీనివాస్ అనే నేమ్ ఉంది కదా, అట్లా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్తో తీసుకురాగలుగుతాం. మీకు ఒక ఐడియా అనేది రావాలి. డేటా లీక్ అయితే మనం తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను సింపుల్గా ఫేస్బుక్ మాత్రమే చెప్తున్నా. ఫేస్బుక్ కాకుండా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇంకా ఎనీ ఐడెంటిటీ ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అన్నమాట. అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్, మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే డేటా లీక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ మీకు హ్యాస్ బిన్, మీకు డిఆస్టెడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ మీరు కంపల్సరీగా వాడాలి. ఇది చాలా తక్కువగానే అమౌంట్ ఉంటుంది, మీరు వాడుకోవాలి. డిఆస్టెడ్ అనే వెబ్సైట్ కూడా వాడుకుంటే మీకు ఇంకా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ వన్ వెబ్సైట్ చూపిస్తున్నా మీకు, డిఆస్టెడ్. డిఆస్టెడ్ వెబ్సైట్ మనకు నార్మల్ సర్చ్ ఇంజిన్ అంటే నార్మల్గానే దొరుకుతుంది కాబట్టి ఓపెన్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి, ఎంటర్ క్లిక్ చేయగానే మనకు దీంట్లో సర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఎలాంటి డీటెయిల్స్ అయినా లీక్ అయితే ఆ డేటా మొత్తం వస్తుంది. ఆ డేటా మొత్తం మీకు వస్తుంది, ఎవరిది కావాలన్నా. ఇక్కడ చూసుకోండి, మన దగ్గర ఈమెయిల్ కానీ యూజర్ నేమ్ కానీ ఏదైనా ఉన్నా మనం ఎలా ఫైండ్ చేసుకుంటాము అన్నది ఉంటుంది. ఇప్పుడు నేను ఈమెయిల్ తీసుకొని మనకు ఇంతకుముందు ఏదైతే మెయిల్ వచ్చిందో, ఇంతకుముందు మెయిల్ వచ్చింది, ఈ మెయిల్ ఏమైనా డేటాబేస్లో లీక్ అయిందంటే కాలేదు కాబట్టి రాదు. మీరు దీనికోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చెక్ ఇట్ హ్యాస్ బిన్ పాస్వర్డ్, హ్యాస్ బిన్ దాంట్లో మనం చెక్ చేస్తున్నాం. దీంట్లో చెక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా లీక్ కాలేదు అంటే ఇంకెందుకు లీక్ అవుతుంది మనకు? ఇక్కడ డేటా లీక్ కాకపోతే ఉండదు. ఫస్ట్ చెక్ చేయాల. ఒక దగ్గర లీక్ అయిందంట చూపిస్తుంది చూడండి, మనకు ఒక దగ్గర లీక్ అయిందని చూపిస్తుంది ఈమెయిల్. ఇది ఒక దగ్గర పాస్వర్డ్ లీక్ అయింది. అది ఎక్కడ లీక్ అయిందంటే మనకు వీళ్ళు ఏదో యాప్ వాడినారు, 2018లో వాడినారు. అప్పుడు వాడినప్పుడు డేటా లీక్ అయింది మనకు డిఆష్ దాంట్లో. వీళ్ళ డేటా ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఒకసారి ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఎక్కడ డేటా ఉంది, ఈ డేటా ఎక్కడ ఉందని చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు డేటా రావడం జరుగుతుంది. చదవాల ఫస్ట్. ఇక్కడ ఏం చదువుతున్నాం మనం, సారీ, ఇక్కడ ఏం చూపిస్తుంది, దిస్ ఏ వెబ్సైట్లో డేటా ఉంది అంటే ఈ వెబ్సైట్లో డేటా ఉంది, మీరు చెక్ చేసుకోండి వీళ్ళ డేటా అని మనకు ఫైండ్అవుట్ చేసింది. ఇప్పుడు నేను నా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఆయుధాన్ని వాడుతున్నాను. నేను వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డేటాని కలెక్ట్ చేయగలుగుతున్నాము. ఇక్కడ మనకు శ్రీనివాస్కి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తే ఆయనకు సంబంధించిన డేటా ఇక్కడ వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నేమ్ శ్రీ వాసు అనే పేరు ఏదో ఉంది, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత యూజర్ నేము, తర్వాత పాస్వర్డ్, ఈయన పెట్టిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇది పాస్వర్డు. నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ డీక్రిప్ట్ చేయాలా, ఎన్క్రిప్ట్లో ఉంటుంది, డీక్రిప్ట్లో ఉంటుంది, ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ ఉంటాయి ఇవి, పాస్వర్డ్ చేసుకోవాలా అది ఎలా అనేది ఎందుకు రా. ఒక్క నిమిషం, నెక్స్ట్ వన్ సెకండ్. ఓకే,
मन दीन पैन क्लिक दी संबंध डेटा चेक मन के वाड़ी आईपी अड्रस आई अड्रस हैदराबाद मन चूप्चर जरूरत नैक्स्ट वन वे मन को ईपी गुरी चूप्चर जरूरत ईपी मन की चूप्चे जरिए इक मन को आलमोस्ट इनफर्मेशन मतलब चूप्चम जरिए अंत अटा बेस लीको मन अदे डेटा बेस चेयर इक मन को यह डेटा डीआशल मन ओपन डीआशल ओपन चैसा दाटो ना डेटा ने चक्सा मन आेटा सोर्स मतलब मन चूसा इपड़ मन चूसा ई विधा डेटा बेस फस्ट मन फस्ट पाइंट आफ व्यू इनफर्मेशन कलेक्टिविटी फस्टे मन एनी इनफर्मेशन कलेक्टते इनफर्मेशन कलेक्टे आ के मन को विषया क्रोत इनफर्मेसम इपड़ मनमेसा आलमोस्ट इनफर्मेशन चाल विधाल इनफर्मेस फैंड चेयर जरिए ई विधा डेटा लास्पोई डेटा पोगोटी तरह मन मन एक्ो डेटा लीकूद इप्ड नीन मल्लस रिपीटेड अगेन वन टाइम निदान एक्सप्लेन सर मन को फस्ट आफ आल कावास डेटा लीक अनेसकोवाली दाने कोसम मनमेमें फस्ट आफ् आल मन दर एदे डेटा बेस लीकोवाली अट्नाम मन को फेसबुक ईडी मलोकस निदान एक्सप्लेन आलमोस्ट अभी चूस क्लियर मलोकस निदान एक्सप्लेन अब सैनिक कदा मलोकस चुद इधी मन को फेसबुक संबंधी डेटा बेस फेसबुक संबंधी डेटा बेस चला डेटा उ बट इन डेटा ने मन चक्बो आ डेटा फस्ट मन दर यूआरएल अटे प्रजेंट यूआरएल अद यूआरएल मनक तरह फेसबुक सर्चा फेसबुक सर्चा मन के इनफर्मेस कावाली मन क्ली तरह आ इनफर्मेस चक्सा मन चेक इक हैदराबाद लिविंग फ्रॉम अभी चूपी बट अंत इंके इनफर्मेशन लेदी प्राइवेट अंत वाली वाले फ्रेंड्स लिस्ट ओपन लॉक सर इपड़ेदा मैं दीन कोसम वेबसाइट जनरेट आ वेबसाइट नेमे आईपी मन को lookupid.com इंतक मुदे क्लास lookupid.com को वेल्ली मन एंटर चेयगाने मन को इकड़ा ईडी वस्तु कापी यूआरएल कापी मन इक यूआरएल इच्छे ईडी अने यूनीक ईडी अन्ट यूनीक उवर की वेर वेगा उ अंत इपड़ी ईडी नीक उड़ी इंका वेरे वालक उड़दन यूनीक मन को ईडी उ इधर्त मन फस्ट ईडी जनरेट तरह ईडी मन का नैक्स्ट वन वे मैं वेबसाइट दाटो मैं पेस्ट तरह दिन रिजल्ट चक्से मन को इनफर्मेशन लेक मन को इनफर्मेशन वेमेंटे फोन नंबर तन पेर तन इनफर्मेशन तन एक्ना तेसकना इक फोन नंबर वर्वा मन आोन नंबर माला चक्बो फोन नंबर डीटेल सोशल मीडिया अकौंट फोटो इनफर्मेशन गैदरिंग एनी इनफर्मेशन चक्सा सैनिक अनेक वसइट उदर आ सैनिक वेबसाइट नैन नंबर इनफर्मेशन चेक बेसिक नंबर इनफर्मेशन चेक आने संबंधी प्रोफाइल फोटोस अभी चूप्चर जरिए नेक्स्ट आय पेर वे कंफर्म ऐ आये पेर आयन को पेर अने कदा पेर एक्सकोवच्छ तरह इनफर्मेशन आयन के पेर्नाई अने तरह मेल ईडी उ मेल ईडी मेल ईडी दर का आ मेल ईडी इपू इनफर्मेश कलेक्ट मेल ईडी मेल ईडी दी तरह वे ट्विटर अकौंट दी कॉपीट लिंक अड्रस कॉपी लिंक मन को ट्विटर ऐपी इनफर्मेशन दी एनी इनफर्मेशन कलेक्टो इप्ड चूसको इकडन इकड दाका इनफर्मेशन कलेक्ट नैक्स्ट वन वे मन इकड़ व्हाट्सएप नैक्स्ट आये इंकेमना वाड़ना उड़े आये नेम वे मन को इधे नेम गूगल पे लाई फोन पे लानी पेटीएम लाई एना सर बैंक अटैचमेंट उड़ू बैंक ये नेम अटो आने आये पेर पूर्ति पेर इदेन इकड़ी पेटीएम लाइन इकड़ चूस
పూర్తి నేమ్ అనమాట. అంటే ఆయనకు వేరే నేము ఏదేదో పైన ఉన్నాయి మనకు ఆ అవసరం లేదు. మనకు పేటిఎంలో కానీ లేకపోతే గూగుల్ పే అంటే ఇవి పేమెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ కాబట్టి అక్కడ ఉంటాయి. ఆయన ఫోటోస్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏం చేసినాం మనం, ఫోన్ నెంబర్ ఇన్వెస్టిగేషన్లో ఆ ఫోన్ నెంబరు మనకు లీక్ అయిన డేటాబేస్ ఉందా, లీక్ అయిందా లేకపోతే లేదా అని చెక్ చేయడానికి మనం ఇక్కడ ఒక వెబ్సైట్ వాడినాం, హాస్బిన్ పౌండ్లో వాడుతున్నాం మనం. నెక్స్ట్ వన్ వెబ్సైట్ వచ్చేసి హాస్బిన్ పౌండ్లో నా దగ్గర ఉన్న నెంబర్ని నేను చెక్ చేయబోతున్నా. ఫస్ట్ మెయిల్ని నెంబర్ని రెండు ఇన్ఫర్మేషన్ని వచ్చాయి కదా, నాకు ఫస్ట్ నెంబర్కి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో చెక్ చేసుకుంటున్నా. అంతే. ఇక్కడ నాకు డేటాబేస్ లీక్ అయిందా లేదా అని ఆటోమేటిక్గా చెప్తుంది, నాకు ఫేస్బుక్లో డేటాబేస్ లీక్ అయిందని చెప్తుంది. ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ లాస్ అయినాము, ఎంత పర్సెంట్ లాస్ అయినాము అన్నది మనకు దీంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసిన ఇన్ఫర్మేషనే వీడు హాస్బిన్ పౌండ్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నా దగ్గర మెయిల్ ఉంది, మెయిల్ డేటాబేస్ ఎక్కడ లీక్ అయిందని మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడానికి మళ్ళీ మెయిల్ ఓపెన్ చేసుకొని నేను ఆ మెయిల్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఫార్మాట్ పేస్ట్ పాస్వర్డ్ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నా. కిందకు వచ్చేసి నాకు ఆ డేటాబేస్ ఎక్కడ లీక్ అయిందో, ఆ వెబ్సైట్ ఎక్కడ లీక్ అయినాయో, మనకు డేటా బ్రీచ్ ఎక్కడ లీక్ అయిందో చూపిస్తుంది. అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెండు వెబ్సైట్లు అవైలబుల్గా ఉన్నాయి, ఈ వెబ్సైట్ కూడా ఏదో ఒక వెబ్సైట్లో ఉంది అని చూపిస్తుంది డేటా బ్రిడ్జ్. ఈ వెబ్సైట్ రెండిట్లో ఏదో ఒక వెబ్సైట్ చూపిస్తుంది మనకు, నిదానంగా చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వన్ వెబ్సైట్ సార్ సైనిక్ లోనే లీక్డ్ సెర్చ్ అని కొత్తగా ఒక ఆప్షన్ పెట్టున్నారు, అక్కడ మెయిల్ కొట్టి చూడండి సార్. చూద్దాం సార్, ఒక నిమిషం ఇది కంప్లీట్ అవ్వండి సార్, లాస్ట్ లో చూద్దాం. అవన్నీ రావులే సార్, తర్వాత చూద్దాం. అక్కడైతే పాస్వర్డ్ యూజర్ నేమ్ కూడా చూపించేస్తాను. సరే చూద్దాం, అక్కడ కూడా చూద్దాం. మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి డాష్ మనకు డిఆషన్లో ఇప్పుడే చెక్ చేసినాము మెయిల్ ఐడి ఏదైతే ఉందో, ఆ మెయిల్ ఐడిని మనం చెక్ చేస్తే డేటా ఏమైనా లీక్ అయ్యింటే మనకు చూపిస్తుంది. అది చూద్దాం సార్ ఒక నిమిషం, ఇది కంప్లీట్ అయినాక అది చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డిఆషన్లో డేటా లీక్ అయిందని వాళ్ళే చెప్పారు, ఇంటిమేషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ లీక్ అయిన డేటాబేస్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూసినాం అనమాట. ఇప్పుడు సైనిక్లో ఇంకా ఏదో ఆప్షన్ చెప్పాడు సారు, లీక్ డేటాబేస్ లీక్ సెర్చ్ అని ఇక్కడ ఉంది ఆప్షన్. లీక్ సెర్చ్లో మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెర్చ్ చేసామో మనం ఆ సెర్చ్ అయిన డేటా, అంటే ఎగ్జాంపుల్గా మనం ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి చెక్ చేద్దాం. మెయిల్ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ సబ్మిట్ ప్రాసెస్. ఇక్కడ మనకు యువర్ యాజ్ బిన్ ప్రాసెస్ జరుగుతుంది. మనకు ఇక్కడ ఏ వెబ్సైట్ అయితే ఇంతకుముందు ఏ వెబ్సైట్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డేటా, మనకు యూజర్ నేమ్, తర్వాత ఆ అడ్రస్, తర్వాత దీనికి సంబంధించిన డేటా, తర్వాత ఇది ఒక డేటా. మనకి ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఈ మూడు ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. బట్ వీళ్ళ వెబ్సైట్లో నుంచి తీసుకున్నారు. మనం చూస్తున్న వెబ్సైట్ వచ్చేసి డిఆర్షల్ వెబ్సైట్ మనం చూస్తున్నాము. నేను ఇంతకుముందు ఇక్కడ రెండు వెబ్సైట్లు చెప్పాను కదా, ఈ వెబ్సైట్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఈ వెబ్సైట్లో లీక్ అయిన డేటాబేస్ దీంట్లో ఉంది. మనం చెక్ చేస్తున్న డేటాబేస్ వచ్చేసి దీంట్లో డిఆర్షల్ మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు అనమాట. లీక్ డేటాబేస్లో మనకు సైనిక్లో ఈ విధంగా చూపిస్తుంది మనకు, అంటే ఎక్కడ మనకు డేటా లీక్ అయిందో అది చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు డేటా లీక్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు మనం. మనం ఎనీ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ మనకు. అందుకోసమే ప్రతిదీ ఇంతకుముందు మీకు చెప్పాము, బట్ అది యూసేజ్ ఎలా ఉంటుందంటే మీరు రోజు వాడుతూ ఉంటే యూసేజ్ ఉంటుంది మనకు. అన్నీ ఉండవు, అంటే సైనిక్లో మనకు అన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు,
బట్ ట్రై చేయండి, క్రెడిట్ పోతే ఒక క్రెడిట్ పోతుంది, పోతే మనకు ఒక క్రెడిట్ పోతుంది అంతే. హోమ్ పేజ్ ఇది ఒక ఆప్షన్ని దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఫోన్ నెంబర్కి సంబంధించిన డేటా ఏమైనా లీక్ అయిందో అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి మనం చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ డి. ఒకవేళ మన దగ్గర మెయిల్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఉంటే ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఫోన్ నెంబర్ ఈ లీక్ సెర్చ్ సబ్మిట్. రిజల్ట్స్ ఏమైనా వచ్చిందా సార్? ఇది సరేనా? ఇప్పుడు మన దగ్గర దీనికి సంబంధించిన రిజల్ట్ ఏం రాలేదని చూపిస్తుంది. మనం ఇక్కడ అన్నీ ట్రై చేయండి, మీకు మనం వాడుతున్న దాంట్లో ట్రై చేయండి. ఇదైతే రిజల్ట్స్ ఏం లేదు కదా. ఇప్పుడు బ్యాక్ మనం బ్యాక్ వెళ్ళచ్చు. సరే, ఇప్పుడు ఏదో ఒకటి వచ్చింది కదా. ఓకేనా? అందుకోసమే నేను ఒకటే చెప్తాను మీకు, మీరు ఏది వాడినా ఇదే వాడండి, ఇంక వేరేది వాడకండి. ఇది చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మీకు. ఇదేమి ఎక్కువ ప్రైజ్ ఉండదు, ప్రైజ్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. మీకు చూడండి ఇక్కడ ఎంత ఉంది, $5 అంటే ఎంత, ₹300. అంతకంటే ఎక్కువ లేదు. మీరు $15 పెట్టుకుంటే ₹1,000. అంటే మీకు లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చూపించినంత పెద్ద డేటాబేస్ రాకుండా మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా మీ దగ్గర ఉంటే సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ మీకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఆ డేటాబేస్ లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ అంతా మీరు చూసిందల్లా ఒక ఇన్ఫర్మేషన్ ఎంతవరకు లాక్ వచ్చారో చూసారు మీరు. ఇంకా చాలా ఉంటుంది, అది బేసిక్స్ మాత్రమే. ఇప్పుడు నేను చూపించింది బేసిక్కే. ఇంకా వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఇంకేమేమి కార్డులు ఉన్నాయి, తర్వాత ఇంకా వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ చాలా ఉంటుంది. ఇంకా చాలా డీటెయిల్స్ని సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి పెట్టినాను కాబట్టి మీకు చక్కగా తొందర తొందరగా చూపిస్తున్నా. అదే మనం అలా వెతుక్కోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మెయిల్స్ అవన్నీ చూసా కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫేస్బుక్కి సంబంధించిన డేటా మాత్రమే ఈరోజు అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా చాలా ఉంటాయి కదా, అవన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డేటా లీక్ అంటే ఏంటి, డేటా బ్రీచ్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు తెలిసిండాలి. డేటా బ్రీచ్ అంటే ఏంటి అన్నది మనకు తెలియాలి. లీక్ డేటాబేస్ అనేది దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఓపెన్, ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీకు అర్థమైంది అనుకుంటా, రిపీటెడ్గా మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. డేటా బ్రీచ్ ఏ విధంగా జరుగుతుంది, డేటా బ్రీచ్ అంటే ఏంది, వాట్ ఈస్ వాట్ అన్నది మీరు చదువుకోండి సార్, అంతే. వికీపీడియా ఓపెన్ చేసుకోండి, చదువుకోండి. నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లో చదవండి అన్ని. అయితే డేటా బ్రీచ్, డేటా బ్రీచ్ సంబంధించింది. ఇప్పుడు మనం డార్క్ వెబ్లోకి కూడా వెళ్తున్నాం. మీట్లో పెట్టుకోండి సార్, ఎవరు మీట్, అందరూ మీట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు డేటా బ్రీచ్ అంటే ఏంటన్న ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈరోజు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈరోజు ఏమేమి తెలుసుకోవాలో అవన్నీ మాత్రమే చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ కొన్ని వెబ్సైట్లు రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి డేటా బ్రీచ్ అంటే ఏమి, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీరు, ఇది అవసరం లేదు ఇంకా డేటా లీక్. దీంట్లో మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ వచ్చేసి మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఏదో చాలా పెద్దగా ఉంది, ఇది ఒకసారి చూద్దాం సార్, మర్చిపోయినా. ఈ డొమైన్ నోట్ చేసుకోండి సార్, informationbeautiful.net ఏదో ఉంది చూడు సార్, ఒకసారి ఇది చూడండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ బ్యూటిఫుల్ ఏదో ఉంది, దాన్ని నోట్ చేసుకోండి అందరూ. అది నోట్ చేసుకుని గ్రూప్లో పోస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ వెబ్సైట్లో ఏముంటుందంటే ఒక ఇన్ఫర్మేషన్, ఈ బ్లాగ్ బాగా రాస్తున్నారు అనమాట. బ్లాగ్స్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు డేటా పైన క్లిక్ చేసినారనుకోండి, మీకు డేటా గురించి బాగా తెలుసుకోవచ్చు. లింక్స్ కానీ ఏమున్నాయి, దీనికి సంబంధించిన డేటా బాగుంటుంది. నేను మీకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే
దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇక్కడ చూడండి మీకు లాగ్స్ ఉన్నాయి అంటే ఎక్కడ డేటా లీక్ అయింది ఎక్కడ డేటా పోయింది ఏముంది అన్నది ఉంది. ఇక్కడ చూడండి సార్ మనకు ఫేస్బుక్ ఉంది, ఇక్కడ ఒక ఫేస్బుక్ ఉంది, తర్వాత మిగతా చాలా చాలా ఉన్నాయి కదా. మీకు ది ఫేస్బుక్ గురించి తెలుసుకోవాలి, దీనిపైన క్లిక్ చేస్తే మీకు అంటే ఒక బ్లాగ్ చదువుతారనమాట. మీరు ఫేస్బుక్ ఎంత ఎన్ని మిలియన్స్ ఫేస్బుక్ యూజర్ ఫోన్ నెంబర్స్ అండ్ పర్సనల్ డేటా హ్యావ్ బీన్ లీక్ అయింది ఏమేమి ఉందో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు మీరు, అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం చదువుకోండి మీరు. కాబట్టి ఇది వెబ్సైట్లో మీరు అన్నిటి గురించి తెలుసుకుంటారు అన్నమాట. ఏమేమి డేటా ఉన్నాయి ఇక్కడ చూడండి, చుక్కలు ఉన్న అన్ని డేటాలే మనకు అన్ని డేటాబేస్ల గురించి ఇక్కడ ఉంటుంది. ఏమేమి లీక్ అయినాయి, ఏ సంవత్సరం ఏం లీక్ అయినాయి కూడా వాడు కొంచెం అప్డేట్ చేసినాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2021 వరకు ఫిల్టర్ ఉంది, మీరు ఫిల్టర్ పైన క్లిక్ చేసుకొని మీకు ఏది కావాలో చెక్ చేసుకోండి. దీన్ని మాత్రం ప్రాక్టీస్ 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 చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అవస్థ అని ఒక అవస్థ .com అని ఒకటి ఉంటుంది, అది కూడా బ్లాగే అనుకుంటా, అది కూడా నోట్ చేసుకోండి. దీంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక బ్లాగ్ ఇది, మీకు పాస్వర్డ్ ఆన్లైన్ చెక్ చేసుకోవాలి ఏమైనా అనుకుంటే మన దగ్గర మెయిల్స్ ఏవైనా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మెయిల్స్ ఏవైనా ఉంటే ఆ మెయిల్స్ని చెక్ చేయడానికి మీ మెయిల్స్ కూడా చెక్ చేసుకోండి, మీకు వచ్చే కేసు మెయిల్స్ కూడా చెక్ చేయండి. ఫస్ట్ చెక్ చేస్తే మనకు సింపుల్గా ఇట్లా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోలేము అంటే మనకి ఇది 1 పాస్వర్డ్ లీక్డ్ అని వచ్చింది మనకు, అంటే ఒక పాస్వర్డ్ లీక్ అయింది. ఎక్కడ లీక్ అయింది మనకు కొంచెం చూడాల, ఒక పాస్వర్డ్ అయితే లీక్ అయిందని చూపిస్తుంది. ఎక్కడ లీక్ అయింది అనేది మనకు దీంట్లో హ్యాస్ బీన్ లీక్డ్ వన్ పాస్వర్డ్ లీక్డ్ అని మనకు చూపిస్తుంది, బట్ ఇంకా ఆ వెబ్సైట్లో మనకు ఎక్కడ లీక్ అయిందన్నది డీటెయిల్గా లేదు. నెక్స్ట్ వన్ వెబ్సైట్ సైబర్ న్యూస్, నేను ఇప్పుడు చెప్పా కదా దాన్ని మళ్ళీ చెప్తా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐ హ్యావ్ బిన్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సైట్, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాల్సిన సైట్ ఇది. దీంట్లో ఏం ఉండదు మనకు, దీంట్లో ఏం ఉండవు, అన్నీ కూడా ఇక్కడ చూసుకోండి. మీకు దీనికి సంబంధించిన డొమైన్ సెర్చ్ చేసుకోవాలన్నా మీరు డొమైన్ ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి. బట్ ఇది ఎక్కువగా ఎందుకు బాగా వాడుతున్నామంటే హోమ్ పేజ్లో మనకు ఇక్కడ మన ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడీస్ కానీ ఏమైనా డేటా లీక్ అయిందా లేదని తెలుసుకోవడానికి మీకు కిందకు వస్తే కొంచెం డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు డేటాబేస్ కౌంట్ మొత్తం ఉంటుంది, ఈ డేటాబేస్లో ఏం లీక్ అయినావో దీంట్లో ఉంది అని చూపిస్తుంది. మీరు ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక డేటా ఫేస్బుక్ పైన క్లిక్ చేసి న్యూ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఫేస్బుక్ సంబంధించిన ఎక్కడ లీక్ అయింది, ఎక్కడ అమ్ముతున్నారు ఈ డేటాని అన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎక్కడ లీక్ అయింది, ఏ సైట్ లీక్ అయింది, ఏ సైట్లో ఉన్నాయి, ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇది మీరు చదువుకుంటా అంటే చదువుకోవడానికి చెప్తున్నాను. 2015 డేటా లీక్ అయింది, తర్వాత ఎక్కడ లీక్ అయింది అన్నది ఆల్మోస్ట్ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లో మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఆ పర్సన్ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడీస్ కానీ చెక్ చేసుకోండి. ఫస్ట్ డేటా లీక్ అయిందని తెలిస్తే మీరు ఎక్కడ లీక్ అయిందో తెలుసుకొని ఒకవేళ లీక్ అయిందని చెప్పినా మాకు చెప్పినా మేము మీకు సెర్చ్ చేసి ఇస్తాము డీటెయిల్స్. ఏమైనా లీక్ అయింది సార్ ఇట్లా కొంచెం చూడండి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోన్ నెంబర్ ఏదో మీ దగ్గర ఉందనుకోండి కేస్ పర్పస్లో, మీరు ఏం చేస్తారంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. ఇట్లా చెక్ చేసి ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనకు ఒక డేటా అనేది వస్తుంది. మీరు సైనిక్లో చెక్ చేసుకున్నారు కదా, అలాగే ఇంకేమైనా వేరే దగ్గర ఏమైనా డేటా లీక్, ఇక్కడ ఫేస్బుక్ డేటా లీక్ అయింది అని ఉంది మీకు, మీకు ఇట్లాంటిది ఏమైనా ఒక మెసేజ్ అట్లాంటిది ఏమైనా వస్తే మాకు చెప్పండి, మేము ఆ డేటా బేస్లో చెక్ చేసి మీకు డీటెయిల్గా చూస్తాము మేము ఈ నెంబర్ పైన ఏమైనా ఉందా అని. ఇది మీకు ఒక సజెషన్. నెక్స్ట్ వన్ మెయిల్ ఉంది అనుకోండి మీకు, మెయిల్ అంటే నేను చెప్తుంది ఫేస్బుక్ మాత్రమే, ఇంకా వేరే సైట్ వేరే కాదు, ఇంకా వేరే డేటాబేస్లో మనం ఇంకా చాలా ఉంటాయి కదా, వాటి గురించి తర్వాత నేర్చుకుందాం మనం. నెక్స్ట్ మెయిల్ ఉందనుకోండి, మెయిల్ కూడా చెక్ చేసుకోండి, అంతే మీ మెయిల్ కూడా చెక్ చేసుకోండి, మీకు సంబంధించిన ఏమైనా పోయినా ఉన్నాయన్నా కూడా చెక్ చేసుకోండి. అందరు ఇప్పుడు ఏమైనా అట్లా మిస్యూస్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది మనకి ఎక్కడ ఉన్నాయంటే 2 వెబ్సైట్లు చూపిస్తుంది ఇక్కడ, ఇది వెబ్సైట్ ఒకటి ఉంది, ఈ వెబ్సైట్ ఒకటి ఉంది, ఇది ఇండియన్ వెబ్సైట్ అనుకుంటాను నేను, డౌట్
ఇది ఇండియన్ వెబ్సైట్ ఇది. అందుకోసమే మనకి ఇంతకు ముందు సైనిక్లో చూపించడం జరిగింది, సైనిక్లో మీకు డీటెయిల్ చూపించడం జరిగింది. ఇది బ్రీచ్ అయిందేనా లేకపోతే వేరే సైట్ అర్థం కాదు. సరే దాని గురించి వదిలేసాను సార్. నెక్స్ట్ వన్ ఈ తర్వాత చూసి చెప్తా. మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏమున్నాయంటే బ్రీచ్ చెక్కర్, ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది కూడా బాగా పనిచేస్తుంది అంటే డేటా లీక్ అయిందా లేదా, సింపుల్గా బాగా పనిచేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ వైడ్, ఇది మీకు ఇంటర్నేషనల్ వైడ్గా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ వైడ్గా మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా మనం ఇండియాలోనే చెక్ చేసుకోకూడదు, ఇంకా అన్ని కంట్రీస్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది మనకి ఇక్కడ ఓన్లీ మెయిల్ మాత్రమే ఇవ్వాలి, ఫోన్ నెంబర్ పనిచేయదు. అందుకోసం 4-5 వెబ్సైట్లు చెప్తున్నాను, ఇక్కడ ఫోన్ నెంబర్స్ లేదు, ఓన్లీ యువర్ మెయిల్ గుర్తుపెట్టుకుంటాం. మనం అన్నిటికి మళ్ళీ ఫోన్ నెంబర్ తెచ్చేది కుట్టినా ఉంటే రాదు, ఫోన్ నెంబరు రాదు, ఓన్లీ మెయిల్. నేను ఫోన్ నెంబర్కి సపరేట్గాను మెయిల్కి సపరేట్గాను చెప్తున్నా ఇప్పుడు మీకు, మీరు అది అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిల్ ఇస్తున్నాం, మెయిల్ ఇచ్చి చెక్ చేస్తున్నాం, రిస్క్ ఏమైనా ఉందా, దీనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తే ఓకే. మనకు ఏమైనా చూపిస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇది ఆల్రెడీ బ్రీచ్డ్ అయ్యింది అని చూపిస్తుంది, అకౌంట్ బ్రీచ్ అయింది. బట్ ఇది ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు దీంట్లో ఎప్పుడు లాస్ట్ బ్రీచ్ అయిన డేటా కూడా చూపిస్తుంది. ఇది అంటే 12/3/2019 సంవత్సరం లీక్ అయింది. ఆ లీక్ అయిన వెబ్సైట్ కూడా చూపిస్తుంది మనకి. ఈ వెబ్సైట్లకు వెళ్తే ఇన్ని అకౌంట్లు ఉన్నాయి, వెరిఫై చేసుకొని వెళ్ళొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన డేటా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది. బట్ ఇక్కడ మనకు ఒక డొమైన్ అయితే ఈ డొమైన్ చూడండి, మనం చెక్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు డొమైన్ చెక్ చేసినాం కదా, ఆ విధంగా ఈ డొమైన్ సంబంధించింది అయితే మన సైనికులనే దొరుకుతుంది. మళ్ళీ ఇదే వచ్చింది కాబట్టి కన్ఫర్మ్ ఇదే. మరి గుర్తుపెట్టుకోండి, ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అయితే సైనిక్లో దొరుకుతుంది మనకు. అర్థమైందా సార్? అందరికి సైనిక్లో దొరుకుతుంది, మనం రెండు డేటాబేస్లు కొనాల్సిన అవసరం లేదు. ఇదే డేటాబేస్ బ్రీచ్ అయ్యింది ఎక్కడ అని తెలుసుకుంటే మనకు సైనిక్లో తెలుసుకుంటాము. ఇది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి, సైనిక్లో డేటాబేస్ లీక్ అయింది ఈ వెబ్సైట్ అంటే మనం ఇక్కడ చూస్తున్న వెబ్సైట్, ఈ వెబ్సైట్లో డేటాబేస్ లీక్ అయినదంతా కూడా సైనిక్లో వచ్చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నానే అదే నోట్ చేసుకో, ఓకేనా? ఈ వెబ్సైట్ నోట్ చేసి పెట్టుకోండి అవన్నీ. నెక్స్ట్ వన్ మనకు ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మనకు సైబర్ న్యూస్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అందుకోసం లాస్ట్ చెప్తున్నా ఇప్పుడు మీకు, లాస్ట్ వన్ లాస్ట్ క్లాస్. సోషల్ మీడియా మాత్రమే, దాంట్లో ఒక ఫేస్బుక్ మాత్రమే చెక్ చేసినాం సార్, మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నా. మనం ఓన్లీ ఫేస్బుక్ మాత్రమే, ఇక్కడ మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించో లేకపోతే కరెన్సీ గురించి ఏదో ఒక టెక్నాలజీ గురించి ఉంటుంది. బ్లాగ్స్ అంతా బాగా రాస్తాడు, నేను బాగా చెక్ చేసినాను, 1 అవర్ మొత్తం చెక్ చేసినాను, బాగుంటుంది. మీకు అన్ని విధాలుగా దీంట్లో ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టూల్స్ పైన క్లిక్ చేసి మనకు 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఆప్షన్స్ మనం చెక్ చేస్తాము. దాంట్లో స్ట్రెంగ్త్ పాస్వర్డ్ జనరేటర్ ఫస్ట్ వన్ లింక్, మీరు ఏదైనా పాస్వర్డ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక పాస్వర్డ్ని ఏదో ఒక పాస్వర్డ్ తీసుకొని జనరేట్ చేసినాం, మనం పాస్వర్డ్ని జనరేట్ చేస్తే మనకు ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకు పాస్వర్డ్ స్ట్రెంగ్త్ పాస్వర్డ్ జనరేటర్ మనకు ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసింది, పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది అనమాట. మనకు ఒక పాస్వర్డ్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు కాపీ ఈ విధంగా, మనకు లే మనకు ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు యూజ్ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనల్ డేటా చెక్ చేసుకోవడం, లీక్ చెక్కర్. పర్సనల్ డేటా అంటే ఏమి? మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ. నేను మీకు ఒకటే చెప్తున్నా, cybernews.com అనే వెబ్సైట్లో 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మనకు యూజర్ నేమ్, ఫోన్ నెంబర్. సరే ఫోన్ నెంబర్ యూజర్ నేమ్ ఓకే, మనకు ఫోన్ నెంబరు సారీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఓకే, మళ్ళీ మన దగ్గర యూజర్ నేమ్ ఉంటే ఎట్లా సెర్చ్ చేయాలి, అదొక డౌట్ కూడా మనకు ఉంటుంది. దాని గురించి తర్వాత మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిల్ ఐడి, మనం ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడి ఆ ఫోన్ నెంబర్ ఇంతకుముందు చెక్ చేసినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మీకోసం ఏదో ఒకటి చెక్ చేస్తుంది.
లాస్ట్ వన్. ఇప్పుడు మన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. ఏదో ఒక మెయిల్ ఐడి తీసుకుని మనం చెక్ చేసుకుంటే రెండు విధాలుగా చెక్ చేసి చూపిస్తానండి. దీంట్లో నేను మెయిల్ చెక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఈరోజు చెప్పిన వెబ్సైట్లు అన్నీ పెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అన్ని. నెక్స్ట్ ఈ వెబ్సైట్లో మనకు ఇక్కడ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ చాలా బాగుంటుందని చెప్పా కదా, అవన్నీ మనకు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ వెబ్సైట్ పనిచేస్తుంది. దీంట్లో ఇంకా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. టూల్స్ పైన క్లిక్ చేస్తే పాస్వర్డ్ లీక్ చెక్కర్ అని ఏదో ఒకటి ఉంది. మన పాస్వర్డు లీక్ అయిందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక పాస్వర్డు ఇచ్చి ఆ పాస్వర్డ్ లీక్ అయిందా లేదా చూద్దాం. సార్ ఎవరైనా పాస్వర్డ్ ఏదో ఒకటి చెప్పండి సార్, ఎవరైనా చెక్ చేసి చూసుకో, లేదంటే మీరే చెక్ చేసుకోండి. ఏదో ఒక పాస్వర్డ్ చెక్ చేస్తాం. ఫోన్ నెంబర్ పెట్టేద్దాం, ఏదైనా ఒక ఫోన్ నెంబర్ పెట్టి చెక్ చేద్దాం. సారీ, +9 9052 5226 00. నేనే పెడుతుంటా చాలాసార్లు ఫోన్ నెంబర్. డేటాబేస్ ఇట్లా మనకు ఏదైనా వెబ్సైట్ సారీ మీ దగ్గర ఉన్న పాస్వర్డ్ లీక్ అయితే ఇమ్మీడియట్లీగా దాన్ని మీరు మార్చకపోతే మీ అకౌంట్ని ఎవరొకరు లేపేస్తారు. ఓకేనా? ఈ విధంగా పాస్వర్డ్ని చెక్ చేసుకోండి. పాస్వర్డ్ గురించి నేను మళ్ళీ ఇదే వెబ్సైట్ని రిపీటెడ్గా చెప్తూనే ఉంటా, రిపీటెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చెప్తా. తర్వాత వెబ్సైట్ సెక్యూర్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, సెక్యూరిటీని చెక్ చేయడానికి మనం దానికోసం మనం ఏం చేస్తున్నామంటే తెలుగు సైబర్ ఆర్మీ అనే వెబ్సైట్ని చెక్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్ చాలా చాలా ఈజీ, అందుకోసం ఈరోజు క్లాసు అందరూ అటెండ్ అవ్వమని చెప్పాను నేను. పేస్ట్ చెక్ ఇట్ నౌ. మనకు దీనికి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంది, అక్సెసిబిలిటీ ఏంది, ఎర్రర్ వచ్చింది దీనికి సంబంధించిన లేదు. వెబ్సైట్ వర్నబిలిటీ స్కానర్ అనమాట. ఒక వెబ్సైట్కి సంబంధించిన ఆ వర్నబిలిటీ ఏమైనా ఉంటే అది చూపిస్తుంది. వర్నబిలిటీ స్కానింగ్ అంటే లోపాలు అనమాట. ఆ వెబ్సైట్లో లోపాలు ఏదైనా ఉంటే మనకు ఆ లోపాలని ఎత్తి చూపిస్తుంది. మనం ఏదైనా వెబ్సైట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది కూడా వాడుకుంటే మీకు చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ టూల్ వచ్చేసి విపిఎన్. మీరు ఏ విపిఎన్ వాడదాం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్గా? ఆ విపిఎన్కి సంబంధించిన ఫ్రీగా వాడతారా లేకపోతే ఇంకేమైనా డబ్బులు పెట్టి వాడుకుంటామా అనేది ఉంటుంది. ఆ విపిఎన్ స్పీడ్ మనం చెక్ చేసుకోవచ్చు. ఏది బాగా పనిచేస్తుందంటే దీంట్లో నోడ్ విపిఎన్ బాగా పనిచేస్తుంది, ఎక్స్ప్రెస్ విపిఎన్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ విపిఎన్స్ ఐపీ ఏవేవో చూపిస్తున్నాడు ఇక్కడ. కొన్ని విపిఎన్స్ మనకు ఉన్నాయి, దాంట్లో మంచి రేటింగ్ ఉన్నది వచ్చేసి మనకు నోడ్ విపిఎన్ బాగా రేటింగ్ ఉంది అనమాట. అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ అనమాట, వాళ్ళ న్యూస్లో అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ. మనకు కావాల్సింది ఏంటి అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఈ విపిఎన్స్ గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ 5 టూల్స్ ఉన్నాయి మనకు. ఈ 5 టూల్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. 5 టూల్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. బాబు సార్ ఒకసారి చెప్పండి, 5 నేను చెప్పిన వెబ్సైట్ ఒకసారి చెప్పండి. ఏమేం చెప్తున్నాను నేను? 5 వెబ్సైట్లు చెప్పా కదా ఇప్పుడు. 5 వెబ్సైట్లు చెప్పండి. ఏమేమి చెప్తున్నాను నేను? నేమ్స్ సైబర్ న్యూస్ ఒకటి, సైబర్ న్యూస్ ఒకటి, హావ్ ఐ బీన్ పాండ్ ఒకటి, అందుకోసమే నోట్ చేసుకోవాలా? నోట్ చేసుకోవాలా? చెప్తాను చెప్తాను, అన్ని నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నాను. ఒకటి సార్, తర్వాత వచ్చి keypassword.com. సరే, నోట్ చేసుకోవాలా? నోట్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీకు అవసరం. సైబర్ క్రైమ్ కేసెస్ని సాల్వ్ చేయగలడానికి మీకు అవసరం. అలాగే ఇది ఇంకా ఎవరికి అవసరం అంటే ఫ్రాడ్ చేసే వాళ్ళకి అవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి అవసరము, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి అవసరం. ఇది ఇప్పుడు నీ డేటాబేస్ లీక్ అయితే నీకేం అవసరం లేదు, ఏమో పోతే పోతలే అనుకుంటాడు.
మరి ఒక డేటాబేస్ లీక్ అయితే ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో ఈ రోజు మీరు తెలుసుకున్నారు అనుకుంటా, ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నది? ఏం తెలుసుకోలేదు సార్ నేను. ఎవరు ఏమో మాట్లాడుతున్నారు ఓకేనా? మీకు ఇప్పుడు ఏం చెప్పాను మొత్తం ఇన్ఫర్మేషన్ ఓకే అయిపోయింది అనుకుంటా. క్లాస్ మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎప్పుడు డౌట్లు ఏమైనా ఉంటే రైట్ చేయండి. ఇప్పుడు డార్క్ వెబ్ కూడా ఉంది, అది కూడా మనం హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది. మళ్ళా అది కనెక్ట్ అవ్వలేదు సార్, అది 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 కనెక్ట్ అవ్వదు సార్, అది అది కనెక్ట్ అవ్వదు. అది అది ఒక మనకు ఎలా అంటే ఇప్పుడు మన మనకు కనెక్ట్ అవ్వదు, దానికి ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ వాడు ఫస్ట్ ఒక డేటాబేస్ ఓపెన్ అయినాక వ్యాలిడేట్ కొట్టిన తర్వాత ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అవ్వట్లేదు, చూస్తున్నాం మేము పిల్లలు అడుగుతున్నారు టీమ్కి, అది ఇవ్వట్లేదు, చూస్తున్నాం. లేదు చూసి చెప్తాం మీకు ఏదైనా ఉంటే. అది ఓపెన్ అయితే ఆ లింక్ ఏదైనా ఇస్తే మనం సెర్చ్ చేయడానికి ఈజీగా చూస్తాం సార్. మేము యూనిక్ ఐడి జనరేట్ అయిన తర్వాత డేటా ఏమన్నా ఆల్రెడీ లింక్ అయిందా లేదా చూసుకోవడానికి. సరే సార్, అవి చూస్తున్నాం, అది రావట్లేదు వాళ్ళు. అది ఏమైనా వస్తే మేము ఇస్తాం, వచ్చిన ప్రతిదీ ఇస్తాను సార్. నేను నేను పెట్టుకుని ఏం చేస్తా చెప్పండి. అది రావట్లేదని నిన్నే చెప్పాను నేను క్లాస్లో కూడా, వస్తే ఇస్తా, చూస్తున్నా. అదే దాన్ని పిల్లలు కూడా అడుగుతున్నారు సార్ మాకు కూడా ఇవ్వండి అని, అందుకోసం అది రావట్లేదు, చెక్ చేస్తున్నాం. ప్రాసెస్ మీరు విన్నారు కదా, ఆ ప్రాసెస్ తగ్గట్లుగా ఓన్లీ ఫేస్బుక్ గురించే విన్నాము. ఇప్పుడు ఇది కాకుండా మనకు వేరే వేరే ఉంటాయి కదా, ఇంకా అన్నీ ఉంటాయి కదా, అన్నీ చెక్ చేసుకోవాలా? చాలా ప్రాసెస్ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటాయి. మీకు ఫస్ట్ పర్చేజ్ చేయడం తెలియాలంటే మీకు బిట్కాయిన్ గురించి తెలియాలి, బిట్కాయిన్ వాలెట్ గురించి తెలియాలి, బిట్కాయిన్లు ఎట్లా పర్చేజ్ చేయాలో తెలియాలి. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా కొనాలి అంటే బిట్కాయిన్లోనే అమౌంట్ పంపించాల్సి వస్తుంది. మీరు చాలా వెబ్సైట్లు ఉన్నాయి కొనడానికి, మనకు ఎక్కడ కొనాలి ఎక్కడ లేదు అని. మీకు లేదు అనుకుంటే ఆ బిట్కాయిన్ వద్దు మాకు ఏం వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా సైనికులు అయితే ఒక ఒక పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చూసుకున్నారు మీరు, ఆ పాయింట్ చాలా మీకు, సైనిక్ పెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, డిఆర్షిడ్. ఈ రెండు పెట్టుకుని సరిపోతుంది మీకు. మీకు ఇంక మిగతాది ఏమైనా కావాలంటే మేము ఉంటాము బ్యాక్గ్రౌండ్లో, మేము చూస్తాం అన్నీ. మీకు అక్కడ దాకా పెట్టుకోండి, మీరు అక్కడ దాకా చేసినారంటే సరిపోతుంది మీకు. మీరు అక్కడ దాకా చేయండి సార్, మీకు అక్కడ దాకా చేసినారంటే మీరు 90% చేసినారని అర్థం. ఇంకా 10% మేము చూస్తాం ఏమైనా ఉంటే అట్లా. మీకు ఇంకేమైనా ఉంటే చెప్తాను. ఇంకేం డౌట్ సార్? ఇంకే వేరే వాళ్ళు ఏమైనా? సరే సార్, ఇప్పుడు మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఒకవేళ మనకు డేటా లీక్ సంబంధించిన కొన్ని లింక్స్ అయితే తీసిన నేను ఒకసారి చూద్దాం మనం, ఒక 15 మినిట్స్లో తీసాం. ఓకే, VPN కనెక్ట్ చేద్దాం. సర్చ్ చేయండి సార్, దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, సర్చ్ చేయండి. మేము మీకు ప్రతి వెబ్సైట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు సెర్చ్ చేయరు, మీరు సెర్చ్ చేస్తేనే మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకోసం ఈరోజు ఏ వెబ్సైట్ ఇవ్వలేదు మీకు, నోట్స్ చేసుకోవాలన్నీ. అట్లయితే మైండ్లో ఉండిపోతాయి మనకు, లేకపోతే ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ వెబ్. ఇప్పుడు ఈ డేటా లింక్ గురించి మనం డార్క్ వెబ్లో ఏ విధంగా చేయగలుగుతామో ఇప్పుడు చూస్తున్నాం మనం. నెక్స్ట్ వన్ డార్క్ వెబ్. పెడతా సార్, నోట్ చేసుకుంటారని అనుకున్నా. సర్లే సార్, పెడతా, అన్ని పెడతా, తయారు చేసి పెడతా. మీకు వెబ్సైట్లో ఏమేమి కూడా పెడతాలే సార్. ఫస్ట్ మనం ఈ ఈ లింక్ని కనుక్కోవడానికి 1 అవర్ పట్టింటారు సార్,
ఆడ వెతికి ఈడ వెతికి అట్లా వెతికి ఇట్లా వెతికి మనకు ఆడ తీసుకొచ్చి ఈడ తీసుకొచ్చి అట్లా దొరుకుతుంటాయి. ఇక్కడ చూడండి మనకు మీకు ఎలా కొనాలి అంటే, ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇన్స్టాగ్రామ్ సర్చ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ లీక్డ్ పాస్వర్డ్ అండ్ డేటాబేస్ అనేది ఇక్కడ ఉంది మనకు. 12 బిలియన్స్ అంట, 12 బిలియన్స్ అకౌంట్స్ లీక్ అయిన డేటాబేస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు మా దగ్గర మెంబర్షిప్ తీసుకుంటారా, విఐపి సర్చ్ చేస్తారా, లేకపోతే పర్చేజ్ ఎలా చేస్తారు అని ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ లేదు నేను సర్చ్ చేస్తాను అంటే 10 కాయిన్స్ ఉంది ఇక్కడ. ఈ 10 కాయిన్స్ అంటే ఏ రకంగా కాయిన్స్ రూపంలో అడిగినాడు మనకు, ఏ రూపంలో అడిగాడు అనేది మనకు తెలియాలి. ఇక్కడ మనకు దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే మనం ఎందుకు కొనుక్కుంటామంటే కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. 2021 మొత్తం మన దగ్గర ఉంది, ఇది 2021 అనుకోండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా లీక్ అయినా కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం అంతే, ఉంటాయా ఉండవానే తర్వాత విషయం, ఉంటే దొరుకుతుంది లేకపోతే అంతే. ఇంకా దొరికింది అనుకోండి ప్రతి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్కి అవుతుంది అనమాట. మీకు ఈరోజు చెప్పిన క్లాస్ బాగా మళ్ళీ రిపీటెడ్ చేస్తే మీకు అర్థమైంది. హ్యాక్ ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఏది హ్యాక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఏదో పెట్టినాడు దీంట్లో, తర్వాత ఎలా అయ్యింది, లీక్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనకు ఫ్రీగా ఇవ్వడు వీళ్ళు. మనం ఇవి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలా, వీళ్ళ అకౌంట్లో రిజిస్టర్ అయ్యి మెయిల్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి వీళ్ళకి, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్కి మెయిల్ చేసి మనకు సర్చ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ వస్తుంది. ఓకేనా, ఇంతకుముందు మనకు ఈ లింక్ ఇస్తాడు అనమాట, మనకు యాక్టివ్ చేస్తాడు అనమాట. యాక్టివ్ చేసిన తర్వాత మనం ఈ సర్చ్ ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సర్చ్ చేస్తాం. సర్చ్ చేసి మనకు కావాల్సిన డేటాని చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ 10 కాయిన్స్ ఏమి ఉండవు. అప్పుడు విఐపి మెంబర్షిప్ తీసుకుంటే మనం విఐపి సర్చ్, తర్వాత లీక్ డేటాబేస్, లీక్ పాస్వర్డ్, మనకు లీక్ పాస్వర్డ్ చెక్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్చేస్. ఎలా పర్చేస్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని లాగిన్ అయ్యాం కదా, ఇంకా లాగిన్ అయితే పర్చేస్ చేస్తాం. మనం లాగిన్ కాకుండా పర్చేస్ చేయలేమని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు డార్క్ వెబ్లో కొనుక్కోవడానికి అవైలబిలిటీ ఉంటాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి అక్కడికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అప్గ్రేడ్ బ్లాగ్ డేటా బ్రీచ్ ఏదో ఒకటి ఉంది, ఇది ఏంటో మనకు తర్వాత చెప్తుంది. నెక్స్ట్ వన్ మనం దీన్ని ఓపెన్ చేస్తే కొన్ని బ్రీచ్లు ఎలా దొరుకుతాయి అనేది చెప్తాను. డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, వీళ్ళ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మనకు కొన్ని లింక్స్ వస్తాయండి. మనకు ఏదో డేటాబేస్ ఇది అన్నది మనకు తెలియాలి ఫస్ట్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏది పడితే అది చేసుకోము కదా, మనకు అవసరం లేనిది అవసరం ఉండదు. ఇక్కడ ఇండియాలోన అవసరమైనవి మనం ఎక్కువ తీసుకుంటే మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. వేరే సర్చెస్ అన్ని టార్ బ్రౌజర్లోనే ఇవన్నీ టార్ బ్రౌజర్లోనే చేయాలి కదా సార్, మరి ఎక్కడ చేస్తాము మన నార్మల్ బ్రౌజర్లో రావు కదా సార్. ఇక్కడ ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఒక లింక్ తీసిన సార్, నేను లింక్ చూపిస్తా. నెక్స్ట్ లింక్ దాంట్లో వెతుక్కుంటే నాకు కొన్ని లింక్ ఒక లింక్ వచ్చింది. నేను ఆ లింక్ ఇప్పుడు మీకు చూపించబోతున్నా. అనానమస్ ఫైల్ అని ఒక లింక్ వచ్చింది నాకు, దాని మీద క్లిక్ చేస్తే నాకు ఎంత జీబీ ఉందంటే 10 జీబీ ఉంది ఒకసారి చూస్తాను. ఆ డేటా ఏంది కూడా తెలియదు మనకు, డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 9.58 జీబీ ఉంది అనానమస్ ఫైల్తో, మనకు 9.10 జీబీ ఉంది. ఇట్లా మనకు టెరాబైట్లో ఉంటుంది డేటా, మనకు టెరాబైట్లో ఉంటుంది. మీరు 10 జీ ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు కొంచెం ఉన్నది డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటాం. ఇట్లా టెరాబైట్లో ఉంటుంది మనకు. ఇక్కడ 10 జీబీ ఉంది మనకు, అది ఎక్కడికి వెళ్ళింది? 10 జీబీ ఉంది సార్ మనకు ఆ డేటా. మినిమం 20 జీబీ అప్లోడ్ చేయొచ్చు దీంట్లో. వాళ్ళు మనకు 10 జీబీ ఇచ్చినారు. ఆ లింక్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసాం, లింక్ ఓపెన్ అయ్యింది. వెంటనే మనం డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు లింక్ ఇచ్చిన చూడండి, ఇది క్లిక్ చేయగానే దీంట్లో ఏం డౌన్లోడ్ అవుతుందో, ఈ వైరస్ డౌన్లోడ్ అవుతుందా లేకపోతే ఇంకేమైనా డౌన్లోడ్ అవుతుందా, అన్నిటికీ మనం కరెక్ట్గా ఉండి ఇట్లా డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. 9.58 జీబీ ఉంది.
ఇట్లా డేటాబేస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అన్ని కూడా అనానమస్ గానే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఇది నార్మల్ గా పెట్టినాడు అనుకో, ఆ ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటుంది. అప్పుడు డార్క్ వెబ్ లోనే ఇవన్నీ దొరుకుతాయి అమ్ముతారన్న కాన్సెప్ట్ బయట ఉంటే ఎందుకు డార్క్ వెబ్ వెళ్తారు అందరూ, అంటే మార్కెట్ అక్కడ ఎందుకు ఉంది? ఇవన్నీ బయట అమ్మితే వాడు ఫస్ట్ బయట ఏదైనా వెబ్సైట్ లో పెట్టినాడు అంటే వెంటనే తీసుకుపోయి ఇవన్నీ జైల్లో వేస్తాం, ఎట్లా ఇక్కడ నీకు ఎట్లా దొరికిందంటే నేను పలానా చోట కొన్నాను అని చెప్తాడు. అదే కొన్న తర్వాత వాడు ఒకటే యూజ్ చేసుకోవాలి, దాని మళ్ళీ పబ్లిష్ చేసి మొత్తం చేసినాడు అంటే మొత్తం అదని లేటేస్తాడు. కాబట్టి డేటా అనేది, డేటా బ్రీచ్ అనేది నా దగ్గర ఉంది అని చెప్పకూడదు. కాబట్టి ఎవరు చెప్పుకోరు. ఇంకొకటి, ఈ డార్క్ వెబ్ డీప్ వెబ్లో వెళ్ళి కొనుక్కొని మళ్ళీ వాటిని పబ్లిష్ చేయాలని ఎవరు అనుకోరు. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్, మీకు టెలిగ్రామ్ వాడుతుంటే టెలిగ్రామ్లో లింకులు వస్తుంటాయి, బట్ ఆ లింకులు కరెక్ట్ ఉండవు అనమాట, ఫేక్ లింకులు అవి ఇవి వస్తూ ఉంటాయి మనకు. కొన్ని వెబ్సైట్లు చాలా మీకు చూసినారు, కొన్ని వెబ్సైట్స్ చూడగానే భయంకరంగా ఉంటాయి అనమాట. సర్చ్ చేయండి సార్, సర్చ్ చేసుకోండి, సర్చ్ చేస్తే వస్తాయి. మనం 25 మంది ఉన్నాం అనుకోండి, ఈరోజు క్లాస్లో ఒక సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు సర్చ్ చేస్తారు, ఈ ఫలానా లింక్ వచ్చినాయి, ఈ లింక్ మీరు ఏమైనా చూడండి అని మాకు ఒకసారి ఎవరైనా చెప్పినారా? ఎవరు ఏం చెప్పారు? 25 మంది మీరు సర్చ్ చేసిన తర్వాత సర్చ్ చేసిన రిజల్ట్ మాకు ఇస్తే మేము కనీసం చూసి వెరిఫై చేసి ఏదైనా మంచిగా ఉంటే దానిపైన చూడొచ్చు. ఇప్పుడు ఒక్కనే నేను అన్నీ చేసి అన్నీ సర్చ్ చేసుకొని కష్టం అవుతుంది కదా, కాబట్టి మీరు కూడా సర్చ్ చేసుకోండి. ఇది కాన్సెప్ట్. డేటా లీక్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనకు, ఆధార్ పాన్ కార్డు అది ఇది ఇంకా చాలా ఉంటాయి. ఆ ఫ్యూచర్లో నేను నెక్స్ట్ ఒక్కొక్కటి చూపిస్తాను ఎలా ఉంటాయి అన్నది. సరే, ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్ ఉందా సార్? మనం ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే కేసుకి అంత బలం వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, 2000 మనకు 30 సంవత్సరం అనుకోండి, ఇంకా 4-5 సంవత్సరాలు అనుకోండి, 4-5 సంవత్సరాల లోపల అన్నీ లీక్ అయిపోతాయి. అంటే అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవడు ఏం జొమాటో అని కానీ క్లిక్ చేస్తాడు, నెంబర్ కొడతాడు, అప్లై చేస్తాడు, తీసుకుంటాడు. జొమాటో వాడు కరెక్టా పర్సన్ అని కూడా చూడు. ఏది ఫ్రీగా వస్తే ఆ ఫ్రీగా వచ్చిన వాటిలో మనం లాగిన్ అవ్వడం, కొట్టడం, పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అన్నీ మనం ఏ దాంట్లో పడితే దాంట్లో లాగిన్ అయిపోతుంటాం. ఫ్రీ అనగానే మనం వెళ్ళిపోతాము, వాడు ఫ్రీ అనగానే ఆ డేటాబేస్ అంతా తీసుకుని డిఆర్సీకి అమ్మేస్తాడు, లేదా ఇంకా ఎవరికో ఒకరికి అమ్ముతాడు, లేదా దాన్ని తీసుకుని పబ్లిక్ దీంట్లో పెడతాడు, డార్క్ వెబ్లో ఎవరికో ఒకరికి అమ్మకానే పెడతాడు. ఇట్లా మనమే మన క్రెడెన్షియల్స్ ఇస్తుంటాం. అలాగే మనం ఎక్కడైనా ఆధార్ కార్డ్ డేటాబేస్ లీక్ అవ్వడము 2018లో జరిగింది, తర్వాత దాన్ని సరి చేసుకున్నాము అని చెప్తున్నారు, బట్ ఆ తర్వాత నుంచి డేటా లీక్ కాలేదు. బట్ ఆ డేటా లీక్ అవ్వడం అంటే ఏంటి? ఈ ఫొటోస్, అంటే ఫొటోస్ ఉంటాయి కదా మనం స్కానింగ్ టైప్, అంటే మనం జిరాక్స్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక కాపీ స్కాన్ చేసుకొని, ఆ డేటాబేస్ అనేది వేరు. డేటాబేస్ అంటే మనకు ఒక పర్టికులర్ ఉండాలి, ఆధార్ నెంబరు, వాళ్ళ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ అట్లా ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటుంది. ఒక మోడ్ ఆఫ్ ఆపరేటింగ్ ఒక సీట్లో ఉంటుంది. ఈ ఫోటోలు అవి వేరు, ఆ డేటాబేస్ వేరు, ఆ డేటాబేస్ వేరు అనమాట. గుర్తుపెట్టుకుంటాం, డేటాబేస్ అంటే మనకు ఫోటోలు అట్లాంటివి డేటా లీక్ కాదు, అది ఎవడో ఒకటి అమ్ముకున్నాడు. డేటా లీకే బట్ అమ్ముకున్నారు వాళ్ళు దాన్ని. ఇది క్లాసు, దీంట్లో అయితే అన్ని క్లియర్ అయింది. సార్ ఏం పంపించమన్నారు చెప్పండి, ఏం పంపించాలా? ఎవరు ఏమో పంపించమన్నారు కదా. సరే సరే, ఇక 5 వెబ్సైట్లే కదా చెప్పింది, 5 వెబ్సైట్లే కదా సార్ చెప్పింది, 5 వెబ్సైట్లు పంపిస్తున్నారు. ఇంకా ఒకటి ఏంది అంటే, నెక్స్ట్ వన్ ఐపీఎల్ లుకప్ మీకు తెలుసు కదా, ఇంకా ఐపీఎల్ లుకప్ కూడా పెడుతున్నాను నాకు. ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ డేటా సంబంధించింది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి సార్, ఇంకేం డౌట్ లేదంటే ఓకే సార్. నాకు టార్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేయాలి.
మీరు మీకు ఒక పిల్లోని ఇచ్చాను కదా సార్, ఏమైంది చేయలేదా? టార్బోజర్ ఇన్స్టాల్ చేయడం ఏం పెద్ద సమస్య లేదు సార్, డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది టార్బోజర్ నుంచి. ఓకేనా? సర్లే సార్, చేసేస్తా. ఓకేనా? రేపు సండే హాలిడే కదా సార్. క్లాస్ అయితే ఎంజాయ్ చేద్దాం సార్, ఇంకేమి డౌట్ లేదనుకుంటా. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేం లేదంటే ఎంజాయ్ చేద్దాం సార్. బాబు సార్ ఇంకేమైనా డౌట్ ఉందా? మీరు ఒకటి గమనించ, మీరు ఒకటి చూసుకోండి, రిపీటెడ్ అగైన్ వన్ టైం ఏదైనా డేటా లీక్ అయితే ఆ డేటా లీక్ అయిన తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలుగుతామో. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినారు, మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఒక డేటా లీక్ అయితే ఎంత ఇన్ఫర్మేషన్ని చూడగలుగుతాము. ఓకే సార్, అది మాత్రం చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి, మేము వెంటనే పెట్టేస్తాము.